టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావును ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ నేపాన్ని తనపై నెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాకముందే అతని కుటుంబ సభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే వెంకటరావు ఆత్మహత్యకు తానే కారణమని అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్లు ఆరోపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి దువ్వాడ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్నాయుడు ఏడాదిగా తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. తనను చంపడానికి వెంకటరావును అచ్చెన్నాయుడు పావుగా చేసుకున్నారని చెప్పారు. పలాస నియోజకవర్గం మందస మండలం పొంతంగి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకట్రావు 3 రోజుల క్రితం కింజారపు అప్పన్నకు ఫోన్ చేసి, అచ్చెన్నాయుడుకు నువ్వు సమీప బంధువు అవుతావు, అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకు పోటీగా ఎలా నిలబడతావు, దువ్వాడను ఏడాదిలోగా చంపేస్తాం, అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అంటూ తీవ్రస్థాయిలో బెదిరించారని చెప్పారు. దీనిపై ఆందోళన చెందిన అప్పన్న టెక్కిలి పోలీస్ స్టేషన్లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోకి వెంకటరావు ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో అతను ఇంట్లో లేరని, వస్తే టెక్కలి పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పారని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారని శ్రీకాకుళం ఎస్పీ సాయంత్రం ప్రకటించారని వివరించారు. వెంకటరావును పోలీసులు బెదిరించిన దాఖలాలే లేవన్నారు. ఈరోజున్నాను. ఈరోజు ఒక సంఘటన లేవనెత్తారు చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు. అదేంటంటే గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటికే 6 సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి అభ్యర్థుల్ని 4 చంపేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కింజరాపు కుటుంబ చరిత్ర, ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు చరిత్ర. అలాగే ఇద్దరు ఊరు నుంచి పారిపోయినారు, పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినారు. ఇప్పటి వరకు సుమారుగా 7 మర్డర్ చేసి చంపినటువంటి రక్త చరిత్ర. వీళ్ళ చరిత్రని బట్టి అక్కడ నామినేషన్ వేయడానికి ఎవరు ముందుకు రారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను నామినేషన్ వేస్తాను, నాకు నామినేషన్ వేయడానికి మీరు సహకరించండి ఇన్ఛార్జిగా అంటే నేను వెళ్ళటం జరిగింది, దగ్గరుండి నామినేషన్ వేయించటము జరిగింది. నామినేషన్ వేసిన వ్యక్తి పేరు కింజరాపు అప్పన్న. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇది ఇది జరిగి 1.5 కాలం అయిపోయింది, అంతా మర్చిపోయినాం. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఒక మందస మండలానికి చెందినటువంటి పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం, మందస మండలం, పొత్తంగి గ్రామం, వెంకటరమణ అనేటటువంటి ఓ కుర్రాడు. ఈయన సడన్గా నిన్న ఒక